ఇప్పుడు చెప్పండి అమ్మాయిలో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఏంటి కొట్టినందుకు క్షమాపణ చెప్పాలా? తప్పదా? కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. ఓ ఓకే రండి రండి. నిన్ను క్షమాపణ అడగాల. ఈ క్షమాపణలు చాలా? ఇంకా 10-15 సార్లు చెప్పాలా? అమ్మో అమ్మో అమ్మో, ఇంకా పొగరు తగ్గలేదు చూసావా? మళ్ళీ కొడతావా? మా ముందే కొడతావా? అయ్యో, గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు మూసి కొట్టనా? స్వప్న, నిన్ను తగ్గండి, చెయ్యి దించండి. ఎంతసేపు అన్ని నా చేయి జారిపోయాయని మౌనంగా తలదించుకున్నాను. మీరు తిట్టినా కొట్టినా పరిస్థితులు మారవని నిశ్శబ్దంగా భరించాను. ఇప్పుడు తలదించుకొని భరించాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. ఎంత పొగరే నీకు, ఎంత ధైర్యమే నీకు! ఏమనుకుంటున్నారు మరి నా గురించి? చెన్నకేశవ కూతురు తలెత్తుకునే పనే తప్ప తల దించుకునే పని ఎన్నడూ చేయదని తెలుసుకోండి. ఏంటే ఆత్మహత్య ప్రయత్నం చేసావా? అవమానం తట్టుకోలేక చేయి కోసుకుని ప్రాణాలు తీసుకోవాలనుకున్నావా? ఇక్కడ కోస్తే ప్రాణాలు పోవే, ఇక్కడ 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 ఈ నరం మీద కోస్తే, ఇక్కడ కోస్తే కోయినా కోసేనా?